హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. బంగ్లాదేశ్ సోమవారం ఆయన వ్యాఖ్యలపై నిరసన తెలిపింది. అమిత్ షా బంగ్లా జాతీయులపై చేసిన వ్యాఖ్యలు అత్యంత విచారకరమని పేర్కొంది. ఢాకాలోని భారత డిప్యూటీ హైకమిషనర్కు బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రితో సఖ తమ నిరసన పత్రాన్ని అందజేశారు. ఇక అమిత్ చేసిన వ్యాఖ్యలు తీవ్రమైన బాధ విచారాన్ని కలిగించాయని అందులో పేర్కొన్నారు. పూర్తి సమాచారం కోసం వీడియోను స్కిప్ చేయకుండా ఇంతవరకు చూడండి. ఈ సందర్భంగా పొరుగుదేశంపై అభ్యంతరకరమైన ఆమోదయోగ్యం కాని వ్యాఖ్యలు చేయకుండా తమ రాజకీయ నేతలను హెచ్చరించాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి పొరుగుదేశం జాతీయులకు ఇలా వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం ఇరు దేశాల స్నేహపూర్వక పరస్పర గౌరవం అవగాహన స్ఫూర్తిని దెబ్బతీస్తాయని పేర్కొంది. ఇటీవల జార్ఖండ్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటించిన బంగ్లాదేశ్ జాతీయులపై కీలక వ్యాఖ్యలు చేశారు. జార్ఖండ్ ప్రజలు బీజేపీ పార్టీని అధికారంలోకి తీసుకువస్తే జార్ఖండ్లోకి అక్రమంగా చొరబడిన ప్రతి బంగ్లాదేశ్ చొరబాటుదారుణ్ణి తలకిందులుగా వేలాడదీసి మరీ గుణపాఠం చెబుతామని అన్నారు. ఈ వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. మరోవైపు ఆర్టికల్ 370 పునరుద్ధరణ విషయంలో పాకిస్తాన్ ప్రభుత్వానికి కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ కూటమిది ఒకే మాటని పాక్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. కాంగ్రెస్ పార్టీ వైఖరి మరోసారి తేట తెల్లమైందని విమర్శించారు. పాకిస్తాన్ కాంగ్రెస్లు ఎప్పుడూ ఒకే గొంతుగా వినిపిస్తాయనడానికి ఇదో నిదర్శనమన్నారు. దేశ వ్యతిరేక శక్తులతో హస్తం పార్టీ చేతులు కలుపుతుందని ఆరోపించారు. ఆర్టికల్ 370 పునరుద్ధరణ విషయంలో పాకిస్తాన్ రక్షణ మంత్రి వ్యాఖ్యలతో కాంగ్రెస్ జేకేఎన్సీ వైఖరి మరోసారి బయటపడింది. పాకిస్తాన్ కాంగ్రెస్కు ఒకే విధమైన ఉద్దేశాలు ఒకే అజెండాలున్నాయని ఈ ప్రకటన మరోసారి స్పష్టం చేసింది. దేశ ప్రజల మనోభావాలు దెబ్బతీస్తూ భారత వ్యతిరేక శక్తులకు రాహుల్ గాంధీ అండగా నిలుస్తున్నారు, కొన్నేళ్లుగా ఇలాగే వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. పాకిస్తాన్పై వైమానిక లేదా సర్జికల్ స్ట్రైక్ ఆధారాలు చూపించాలని అడగడం, భారత సైన్యంపై ఆయన అభ్యంతరకర విషయాలు మాట్లాడడం చూస్తుంటే పాకిస్తాన్ కాంగ్రెస్లో గొంతుగా ఒకటేనని అర్థమవుతుందని అన్నారు. ఆర్టికల్ 370 విషయంలో పాకిస్తాన్ వ్యాఖ్యలు చేయడంపై జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా మండిపడ్డారు. భారత్లో ఎన్నికలపై జోక్యం చేసుకోవద్దని అన్నారు. అందుకు బదులు మీ దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడంపై శ్రద్ధ చూపాలని పాకిస్తాన్ను హెచ్చరించారు. కాశ్మీర్లో ఆర్టికల్ 370 పునరుద్ధరణ విషయంలో తమ దేశంలో షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం, భారత్లోని కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి ఒకే వైఖరితో ఉన్నాయని పాక్ రక్షణ మంత్రి చెప్పడం తాజా చర్చకు దారితీసింది. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ పాక్కు మంత్రి వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.